శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమను రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. చిన్న శంకరంపేట మండలంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములకు రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అని మనమిద్దరం దేశానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకున్నారు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన ఈ పండుగను రాఖీ పండుగ అక్క చెల్లెళ్ళు తన అన్నదమ్ములు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నదమ్ములకు కట్టేదే ఈ రాఖీ. ఈ రాఖీ పండుగను చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజున అన్నదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆనాటి నుండి వస్తుంది. కాబట్టి నేటికి ఈ రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. తోబుటువులు తన అన్న తమ్ముళ్ళు అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా అనుకున్న కోరికలు నెరవేరి ప్రతి విషయంలో విజయం సాధించే విధంగా ఆ భగవంతుడు చూడాలని అక్క చెల్లెలు ఈ రాఖీలు కడతారు. మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెలు రాఖీ కట్టడం నాటి నుండి వస్తుంది. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష అంటూ రాఖీ కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అన్నదమ్ముళ్ళకు ఆయురారోగ్యాలతో పాటు వారు అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ కట్టడం జరుగుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్.